అబ్గారు 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 అదేంటో చెప్పండి. పోనీ ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. అంటే ఆ ప్లేస్ మనకి కలిసి రాలేచండి గారు, అందుకే వేరే ఎక్కడికన్నా వెళ్దామని. పోనీ ఈ ప్లేస్ బాగుందా అండి? అయితే చెప్పండి అబ్గారు. అయిపోయింది, బండి అయిపోయింది. ఇంకెవడు చెప్పలేరు. ప్రేమిస్తున్నా అని చెప్పడానికి ఇష్టం ఉంటే చాలండి, కానీ తిరిగి ప్రేమిస్తున్నా అని చెప్పడానికి మాత్రం నమ్మకం కావాలండి. నమ్మకం రావాలండి, అందుకేనేమో నాకు ఇంత టైం పట్టింది. అప్పుగారు శంటి గారు మీరు ఇటు తిరగండి, మీరు చూస్తుంటే నేను చెప్పలేనండి. అటు తిరగండి శంటి గారు, ప్లీజ్. సరే అప్పుగారు, తిరిగిపోతున్నాను. మీకు విషయం తెలుసా చంటి గారు, నాన్న అనేవాడు కొడుకును ఉన్నదానిలోనే పెంచుతాడండి, కానీ కూతుర్ని మాత్రం లేనిది కూడా తెచ్చి పెంచుతాడండి. మరి మేము అంత ప్రేమను చూస్తూ పెరుగుతాం కదండి, బహుశా అందుకేనేమో మాకెలాంటి వాడు కావాలి అనే కన్ఫ్యూషన్ మా అమ్మాయిలకి ఎప్పుడూ ఉంటుంది. మీ అబ్బాయిలు మీకు వచ్చే అమ్మాయి మిమ్మల్ని అమ్మలా చూసుకోవాలి అనుకుంటారో లేదో కానీ అండి, మేం మాత్రం మాకు వచ్చేవాడు మమ్మల్ని మా నాన్నలా చూసుకోవాలనే అనుకుంటామండి. మరి నాన్న ప్రేమ నాన్న దగ్గర కాకుండా ఇంకెక్కడా అంత తేలిగ్గా దొరకదు కదండి, అందుకేనేమో నాకు ఇంత టైం పట్టింది. అంతేకా చండి గారు, మీరు ఎప్పుడన్నా గమనించారా, ఒక అబ్బాయికి సంబంధాలు చూడాలంటే మహా అయితే వాళ్ళ కులం అమ్మాయా కాదా అని చూస్తారు అంతే, కానీ ఒక అమ్మాయికి సంబంధాలు చూడాలంటే మాత్రం కులానికి మించిన 100కి పైగా చూస్తారండి. ఎందుకో తెలుసా అండి, అది జాగ్రత్త అండి. మరి అన్నేళ్ళు మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా పెంచుతారు కదండి, మేము వేరే ఇంటికి వెళ్ళినా అంతే జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు తీసుకునే జాగ్రత్త అండి అది. మరి
మా ఇంట్లో వాళ్ళు చూసే సంబంధంలోనే వాళ్ళు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు మాకు మేమే ఒకరిని ఇష్టపడుతున్నామంటే మేము ఇంకెన్ని జాగ్రత్తలు చూసుకోవాలండి. మరి అలా చూసుకోవాలంటే టైం పడుతుంది కదండి. అందుకేనేమో నాకు ఇంత టైం పట్టింది. పైగా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఎన్నో భాషలు ఉన్నాయండి. మరలా అన్ని భాషలుండగా వాటిలో ఇంకెన్ని పదాలుంటాయి చెప్పండి. కానీ అలా ఎన్ని పదాలున్నా వేరే ఏ మూడు పదాలు కలిసినా వాటిలో కేవలం అర్థం ఉంటుంది అంతే. కానీ ఈ మూడు పదాల్లో మాత్రం జీవితం ఉంటుందండి. అందుకేనేమో అవి మీ దగ్గర చెప్పడానికి నాకు ఇంత టైం పట్టింది. పట్టడానికో లేదా నేను టైం తీసుకోవటానికో ఇలానే ఎన్నో కారణాలు ఉన్నాయండి. కానీ ఇంత టైం పట్టినందుకు సారీ చంటి గారు. అలానే ఇంత టైం పట్టినా నా కోసం ఎదురు చూసినందుకు మాత్రం థ్యాంక్స్ చంటి గారు. ఏదో చూడటం అంటే గుర్తొచ్చింది చంటి గారు, రాత్రి ఆంటీ నాతో మాట్లాడేటప్పుడు వాడు నీకోసం అంతలా ఎదురు చూస్తున్నాడంటే వాడికి నువ్వంటే ఎంత ఇష్టం ఉండాలి అన్నారండి. కానీ నాకేమర్థమైందో తెలుసా అండి, మీరు నాకోసం అంతలా ఎదురు చూస్తున్నారంటే నేను మిమ్మల్ని ఇంకెంత ఇష్టపడాలండి. ఒకటి మాత్రం ఫిక్స్ చంటి గారు, నాకు మీ మీద ఇష్టం ఇలా అంటే అలా పుట్టేలేదండి. ఇదిగోండి ఇలాగే అన్నీ తెలుసుకున్నాక అండ్ ఎన్నో జాగ్రత్తలు చూసుకున్నాకే పుట్టిందండి. అందుకే చెప్తున్నాను చంటి గారు, రేపు మీ విషయంలో ఏమన్నా తప్పు జరిగినా అది మీ తప్పు కాదు చంటి గారు, నా తప్పే. అయినా రేపు ఎలా ఉంటుందో కూడా తెలియకుండా నేను ఇంత నమ్మకంగా ఏం జరిగినా నా తప్పే అని అనేస్తున్నానంటే నేను మిమ్మల్ని ఎంత నమ్ముతున్నానండి. నాకు నమ్మకం ఉంది చంటి గారు, మా నాన్నే నాకు సంబంధం తెచ్చినా నాకు ఇంతే మంచి సంబంధం తెద్దాం అనుకుంటారు. మరి ఆ నమ్మకం పుట్టేశాక కూడా నేను ఇంకా మీకు చెప్పకపోవడం ఏంటండి, ఆహా చెప్పడానికి భయపడడం ఏంటండి, ఏది ఇటు తిరగండి చెప్పండి. ఐ లవ్ యూ చంటి గారు. చంటి గారు ఐ లవ్ యూ అండి. చంటి గారు, చంటి గారు, చంటి గారు, చంటి గారు, ఏమైందండి చంటి గారు, ఏమైంది చంటి గారు, చంటి గారు, అమ్మో దేవుడా దేవుడా. ఏమైంది చంటి గారు, అబ్బగారు మీరిప్పుడు నాకు
ఐ లవ్ యు చెప్పేశారా? అవును చంటి గారు చెప్పేశాను. అదేం మళ్ళీ పడిపోయారు చంటి గారు? చంటి గారు, చంటి గారు, దేవుడా, ఏడు దేవుడైనా, నేనేదో ఈయనతో కలిసి బతుకుదో అని ఐ లవ్ యు చెప్తే ఈయన ఏకంగా ఐ లవ్ యు అని వింటే చాలు చచ్చిపోయేలా ఉన్నారు. చంటి గారు, చంటి గారు, ఇంకా లాభం లేదు. అబ్బు గారు, ఏంటండి మీరు ఉన్నట్టుండి అలా చెప్పారు? నేను ఇంకా మీ మీద ఇష్టం ఇంకొంచెం పెరిగిందనో లేదా మీరు ఇంకొంచెం నచ్చారనో అంటారు అనుకున్నాను, కానీ మీరేటండి ఏకంగా ఐ లవ్ యూ చెప్పారు. అవును చంటి గారు, అవును. చెప్పేశారు. నిజమే గారు చెప్పేశారు, కానీ నాకు ఇంకా నమ్మబుద్ధేయట్లేదండి. నమ్మండి చంటి గారు, చెప్పేశానండి ఐ లవ్ యూ అండి. అప్పగారు, మీరిందాక ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు ఏదో చేశారు కదండి, ఏది? అది ఇంకోసారి చేయగలరా? చంటి గారు, అది ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అప్పుడు అనిపించింది చేశాను, అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు కాదు. అర్థమైంది అప్పగారు. ఇంకా ఏం చంటి గారు, అప్పుగారు అప్పుగారు అనుకుని. ఏమైందండి? అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. ఓహో, అవునా? సరే అయితే ఏది, మీరు ఒకసారి నన్ను చంటి అని పిలవండి. చంటి గారు, అయ్యో చంటి గారు, నేను మిమ్మల్ని చంటి గారు అని పిలుద్దాం అనుకుని చంటి గారు అని పిలిచేశాను. చంటి గారు, చంటి గారు, చూసారా అప్పగారు? అప్పగారు, మన ఇద్దరం ఒకరినొకరు చంటి గారు అప్పుగారు అని పిలుచుకునేది ఏదో ఒకరి దగ్గర ఒకరు మార్కులు కొట్టేద్దామని కాదండి, ఒకరి మీద ఒకరికి ఉన్న మర్యాదతో. ఏది ఎలా ఉన్నా ఏమైనా ఈ మర్యాద ఎప్పటికీ అలాగే ఉండిపోనండి, అప్పుడే మనకు మర్యాద. సరే నాపుగారు. సరే చంటి గారు. అప్పగారు, కావాలంటే మీరు నన్ను చంటి అని పిలవండి, కానీ నేను మాత్రం ఎప్పుడు మిమ్మల్ని అప్పగారు అని పిలుస్తాను. లే చంటి గారు, నేను అలా పిలవలేను. సరే చంటి గారు, అలా ఊర్లో తిరిగేసొద్దామా? సరే అప్పగారు. అప్పగారు, చేతిలో చెయ్యి వేసుకొని అలా తిరుగుదామా? నా చేతులు అప్పగారు. అక్కడే ఆగాల. అదే టప్ గారు, మిమ్మల్ని పంపించింది మా అమ్మాయి అన్నారు, కానీ ఇప్పుడు ఏంటండి మా అమ్మాయి ఏకంగా ఇంట్లోకి రావద్దంటుంది. అది కాదమ్మా, అసలు అక్కడ వినబడింది, నేను మిమ్మల్ని అక్కడ ఆగమన్నది మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వకూడదని కాదు. మరి మీకు దిష్టి తిద్దామని. దిష్ట దేనికే? దేనికంటావింట్రా? మీ జంట చూస్తుంటే అన్నీ తెలిసిన నా కళ్ళే దిష్టి కొట్టేసేలా ఉన్నాయి. ఇక ఊరోళ్ళ కళ్ళు ఎలా పడి ఉంటాయి? అందుకే. అలాంటిదేమో ఉండదులేవే. నీకేం తెలీదు, అక్కడ ఆగు, నువ్వు ఉండమ్మా, ఇప్పుడే వస్తాను.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లోల దిష్టి, నా దిష్టి, ఈ వెదవ దిష్టి, వీళ్ళయ్య దిష్టి. అదేంటే నువ్వు దిష్టి మాకు తీయట్లేదా? ఒక కప్పు గారికే తీస్తున్నావా? మీ ఇద్దరికి తీస్తున్నానరా. అర్థమైందిలే. ఉయ్యండి ఒక నిమిషం. ఉయ్యమా వదిలే. తెల్లారి పళ్ళు తొమ్మేవి లేదు. ఆ పక్కే లూసే. అమ్మా మీరు లోపలికి వెళ్ళండి. పదండి అబ్బగారే. చూస్తున్నా అప్పగారు, అన్నీ చూస్తున్నా. మా అమ్మకి నాకన్నా మీరంటేనే ఇష్టం ఎక్కువైపోయింది. అయ్యో అలా అంటారేం చండి గారు, ఆంటీకి మీరంటే ఇష్టం కాబట్టే నేనంటే ఇష్టం. నేను ఇంక అలాగే అనుకోలేండి. అమ్మాపు ఏం తింటా చెప్పు. ఏదైనా పర్లేదత్తమ్మా. ఏదైనా కాదు, నువ్వు ఏదో ఒకటి అడగాలి. అది ఏదైనా సరే నేను నీకోసం వండిస్తాను అంతే. ఏదైనా పర్లేదత్తమ్మా. మామిడికాయ పప్పు వండరా. ఇంకా ఇంకా ఏంటత్తమ్మా, అదొక్కటి చాలు. అదేంటమ్మా మామిడికాయ పప్పు ఒకటే ఏం తింటావు? అయ్యో నాకు అదొక్కటే చాలు, కానీ మీకేం కావాలో చెప్పండి, నేను మీకోసం అది వండుతాను. నాకొద్దు, నీకేం కావాలో చెప్పు, నీకోసం నేను వండుతాను. మీకేం కావాలో చెప్పండి, నేను మీకోసం వండుతాను. అబ్బా నేను వండుతాను, నేను వండుతాను, నేను మీకు చెప్తున్నాను కదా. లేదు నేను వండుతాను, నేను వండుతాను అంతమ్మా ప్లీజ్. నాకు మామిడికాయ పప్పు ఒకటి చాలు, మీకేం కావాలో చెప్పండి, అది నేను వండిస్తాను. కాదు కాదు, ఓ పని చేయి, నువ్వు రేపు వండు, నేను నీకోసం ఈరోజు వండుతాను, సరేనా? రేపు వండుతులే, ప్రామిస్. చెప్పు ఇంకేం కావాలి. మామిడికాయ పప్పు. మామిడికాయ పప్పు మాంసం ఫ్రై చేయనా? సరే. ఇంకేమైనా కావాలా? అమ్మా అమ్మా ఒకసారి ఇటు రావే. ఏరా? ఏం లేదే, నా చెప్పులు కనిపించట్లేదు, ఒకసారి వచ్చి చూడు. అక్కడే ఉంటాయి చూడు. ఇక్కడెక్కడా లేవే. అబ్బా ఇప్పుడు కదా అక్కడ వదిలేవు, అక్కడే ఉంటాయి చూడు. అబ్బా నాకు ఇక్కడెక్కడా కనిపించట్లేదమ్మా, ఒకసారి వచ్చి చూడు. అమ్మాపు ఇప్పుడు వచ్చేస్తానే. అమ్మా వస్తున్నా. రావే. అబ్బబ్బబ్బా చెప్పులు అక్కడే ఉన్నాయని చెప్పాను కదరా. ఏంట్రా? థ్యాంక్స్ అమ్మా. దేనికి రా? థ్యాంక్స్ అమ్మా. అబ్బా దేనికి రా? థ్యాంక్స్ అమ్మా. ఏది రే ఏడుస్తున్నావా? అమ్మా అయినా ఆ రోజు నేను నీతో ఏమన్నానే, కళ్ళు లేని వాళ్ళకి కూడా కనిపించేంత ప్రేమిస్తున్నాను నేను ఆవిడ్ని, మరి కన్నె తల్లివైన నీకది కనిపించకపోతే ఎలా అన్నాను కదే. కాదే కన్నె తల్లివి కాబట్టే
ఆవిడ నేను ఎంత ఇష్టపడుతున్నానో ఆవిడకన్నా త్వరగా నీకే అర్థమైంది. అమ్మా, అప్పుగారిని నేను అంత ఇష్టపడుతున్నాను కదే, ఆవిడ గురించి ఎదురు చూస్తున్నప్పుడు కూడా నా కళ్ళంటే ఎప్పుడు నీళ్ళు రాలేదే. కానీ నువ్వు నా ఇష్టాన్ని ఎంతలా అర్థం చేసుకున్నావు చూడు, అందుకేనేమో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్. రే, ఏంట్రా ఇంత అక్కడి నుంచి నువ్వు ఒక్కడే థ్యాంక్స్లు చెప్తున్నావు? నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి కదా. ఎందుకు అనుకుంటున్నావా, నువ్వు కేవలం నీకు నచ్చే అమ్మాయిని ఇష్టపడలేదురా, మాకు నచ్చే అమ్మాయిని కూడా ఇష్టపడ్డావు. అంతేకాదురా, నువ్వు కేవలం నిన్ను ఇష్టపడే అమ్మాయినే ఇష్టపడలేదురా, మమ్మల్ని ఇష్టపడే అమ్మాయిని కూడా ఇష్టపడ్డావు. అందుకే థ్యాంక్స్. నీకు కూడా థ్యాంక్స్ అమ్మా. చాలా ఆనందంగా ఉందమ్మా. ఇంతకీ ఏం తింటావు? వద్దులే, నువ్వు వెళ్ళి మీ అప్పుగారు వండుకో. రే చెప్పరా. ఏదైనా పర్లేదమ్మా, మామిడికాయ పప్పు వండే.